థీమ్ లో ఇప్పుడు మన ముందుకి పంచాంగ శ్రవణం చెప్పడానికి రఘు రాబోతున్నాడు. నమస్కారం. ఈ సంవత్సరం మన జీవితంలో ఎలా ఉండబోతుందనే దానిపై పంచాంగ శ్రవణం చేయడానికి మహాపండితులు వేదాలన్నీ కాచి వడపోచిన శ్రీ 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 వారు విచ్చేస్తున్నారు. పక్కకు తప్పు కూడా క్షమించండి క్షమించండి గురువు గారు, గురుగారికి దూరం దూరం. ఇదిగో ఇది ఉగాది పచ్చడి. చెట్లో ఉన్న వాళ్ళందరికీ ఇంత ఇంత పంచిపెట్టు. గురుగారు మీరు శ్రవణాన్ని మొదలు పెట్టండి. ఈటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మనం పంచాంగాల శ్రవణం చేసుకుందాం. పంచాంగ శ్రవణం చేసుకుందాం. ఈ ధనుష్కానామ సంవత్సరం రాజ్యాధిపతి రఘు కాగా దరిద్రాధిపతి ధనరాజ్, వరిష్టాధిపతి వేణు, రోగాధిపతి రాఘవ. గురుగారు మనతో జాతకం చెప్పించుకోవడానికి ప్రముఖ నా బాబు గారు నమస్కారం, కూర్చోండి. నాగబాబు గారు మీరు రెండు నక్షత్రాల మధ్య పుట్టారు, బిట్వీన్ టూ స్టార్స్. అవునండి, అన్న మెగాస్టార్, తమ్ముడు పవర్ స్టార్, మధ్యలో నేను పుట్టానండి. మీరు సీరియల్స్ లో శిఖరం, సినిమాలకు లేదు నికరం. ఈ మధ్య తేజ అనే వ్యక్తి మిమ్మల్ని 1000 పద్యాల సినిమాలో పెట్టుకున్నాడు, నిజమేనా? అవును పెట్టుకున్నాడే. ఆ తేజ ఆడిన 1000 పద్యాల్లో మొదట పద్యం ఏమిటో తెలుసా గురువు గారు? ఏంటైనా మీతో కామెడీ చేయిస్తానని చెప్పారు గురువు గారు. మీకు ఇంకో ముఖ్య విషయం గురువు గారు, కామెడీ షోల్లో, రియాలిటీ షోల్లో, పబ్లిక్ ఫంక్షన్ లో ఇలాంటి ఆంటీల పక్కన కూర్చోకండి, వారి ఇమేజ్ తో తొక్కేస్తారు. వెళ్ళిరండి. సరే స్వామి. ఏమిటో పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నమస్కారం టిల్లు వేణు గారు, ప్రముఖంగా పెద్ద కమెడియన్ రావా. వీరి నల్ల వేణు అని కూడా అంటుంటారు. ఏం సార్ బాగున్నారా? కామెడీ చేస్తుంటారు చూస్తాం. ఆదాయం ఎవరికి చెప్పడు, వ్యయం అసలే పెట్టడు. రాజ్య పూజ పొగడ్తలేంత వరకు వినలేదురా సుంట. అవమానం ఇంతవరకు ఎవడూ తిట్టకుండా లేడు. మొత్తానికి వీడి జన్మస్థానంలో శని కర్మస్థానంలో పని ఉండడం వల్ల షూటింగ్ లకు తక్కువ, స్టేజ్ షోలకు ఎక్కువ కనపడుతూ క్యారిడీనితో పిచ్చిక్కిస్తుంటాడు. గురుగారు మీతో జాతకం చెప్పించుకోవడానికి ఎవరో మహిళలు వచ్చారు. రోజా సర్వం శ్రావ్యంగా ఉంది. అబ్బా గురువు గారు నా జాతకం చెప్తారా ప్లీజ్. ఆదాయం కోట్లల్లో, వ్యయం 10 రూపాయల నోట్లల్లో, రాజ్య పూజ్యం 1%, అవమానం కూడా 1.5%, 0.5% ఎక్కువ. డోంట్ వర్రీ, మీరు అనసూయతో ప్రయాణం తగ్గించండి, అది కూడా తగ్గిపోతుంది. కీలక స్థానంలో ఉన్న కుజుడు కన్ను కొట్టడం వల్ల చంద్ర అనే చీకట్లో చిన్నోడిని హీరోగా పెట్టి చీనీ బాత్ కూజేడా అనే సినిమా తీసి ఉన్నదంతా ఊడ్చుకుంటారు. ఈ బాధలో కలత చెంది రజనీకాంత్ గారికి ఫోన్ చేసి హిమాలయాల అడ్రస్ కనుక్కొని వారికి మర్చిపోయాను రో, వారికి పెంపుడు జంతువులంటే చిన్నప్పటి నుంచి ప్రేమ, పోతూ పోతూ రాఘవని వెంట తీసుకుని హిమాలయాలకు పోతారు. గురుగారు రాఘవ ఎందుకు, మీరో నేను వెళ్ళొచ్చుగా. అరే సుంట, వాదంటే తోకు ఉప్పుతాడు, నువ్వు నేనేమి ఉప్పుతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అప్కమింగ్ కమెడియన్ అదృశ్రఘు, వారి జాతకం పరిశీలిద్దాం. వారికి నవస్థానాల్లో నవగ్రహాలు ఉండడం వలన అదృష్టం అనుసూయ అనే యాంకర్ రూపంలో వరిస్తుంది. దాంతో అనుసూయని హీరోయిన్ గా పెట్టి రఘుని హీరోగా పెట్టి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ఏనుగుతో కాపురం బలిపోయిన పావురం అనే సినిమా తీసి పెద్ద సంచలన విజయాన్ని సాధిస్తారు. ఇంతటితో మా పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగింపు. ఈయన పంచాంగ శ్రవణం గురించి ఏమంటారు రోజా గారు? నిజంగా సూపర్ గా ఉంది. నాగబాబు గారు, రఘు చాలా సుఖం చేసావయ్యా, చక్కగా కూర్చొని పంచాంగ శ్రవణం పేరు పెట్టి కష్టపడ్డావు.
కానీ ఇప్పుడు కష్టపడకుండా మంచి పేరు కొట్టావు. అండ్ బై ఎంటర్టైనింగ్ సాగింది రఘు రియల్ గా. మన అనసూయ వాళ్ళ హస్బెండ్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని మార్కెట్ లో కొత్తగా వచ్చిన నీ ఇంట్లో నా ఫోన్ అనే సెల్ ఫోన్ సిమ్ కొనుక్కుంది. అలా ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చి ఫోన్ లో వేసి కిచెన్ లోకి పోయి హాయ్ డార్లింగ్ అని, ఏ నువ్వు తర్వాత ఫోన్ చేస్తే గానీ ముందు మా ఆవిడ కిచెన్ లో నువ్వు ఫోన్ పెట్టి. ఒక ఆయన చాలా బాధలో ఉండి తాగుతూ రాత్రి బార్ లో గడిపేశాడు. 12 అయిపోయింది. ఇంటికి ఫోన్ చేశాడంట. ఫోన్ రింగ్ అయింది. ఆతో ఫోన్ తీగానే హలో ఎవరు మాట్లాడేది? నేనండి బాబు పని మనుషులు మాట్లాడుతున్నాను. మీ అయ్యారిని మాట్లాడుతున్నాను. అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు నిద్రపోతున్నారండి. నిద్రపోతుందా? ఓ పని చేయి, చడి చప్పుడు లేకుండా తిన్న వంటగదిలోకి వెళ్ళిపో. ఎందుకని? వెళ్ళే చెప్తాను. వెళ్ళానండి అయ్యా. వంట ఇంట్లోకి వచ్చాను. ఏం చేయమంటారు? అక్కడ కత్తి ఉందా? ఉందండి. కొత్త కత్తి ఉన్నదండి అయ్యా. ఆ కత్తి తీసుకుని అమ్మగారి గదిలోకి వెళ్ళు. అమ్మగారి గదిలోకి వెళ్ళిందండి. ఏం చేస్తున్నది? నిద్రపోతున్నారండి అయ్యగారు. అమ్మగారు నిద్రపోతుందా? కసక్కని పొడిచే అయ్యగారు. ఏయ్, నేను చెప్పినట్టు చేస్తే నీకు 100,000 రూపాయలు ఇస్తాను. పొడు. అలాగేనండి అయ్యగారు. కసక్ పొడిచాను. కసక్ పొడిచండి. కసక్ మళ్ళీ పొడు. 10 సార్లు పొడిచావా? పొడిచేసానండి అయ్యగారు. చచ్చిందా? చచ్చిపోయిందండి. మోట్ల కట్టేసి ఇంటి వెనకాతలున్న చెరువులో పడి. అయ్యగారు ఇంటి వెనకాతల చెరువు ఎక్కడ ఉందండి? కొండ కదా. కొండ? సారీ, రాంగ్ నెంబర్. సాధారణంగా మనకి హైదరాబాద్ లో కొత్త కొత్త షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి. అయితే అలానే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. ఈ షాపింగ్ మాల్ లో నార్మల్ గా కింద ముందే బోర్డు పెట్టి ఉంటారు. ఏమనంటే ఇచ్చట పెళ్లి కొడుకులు దొరకబడి ఉంటారు. దాని కింద కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ, అంటే ఒక్కొక్క ఫ్లోర్ లో ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆడవాళ్ళకి ఎంట్రీ ఉంది. ఒక ఫ్లోర్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడ పెళ్లి కొడుకులు నచ్చకపోతే ఇంకో ఫ్లోర్ కి వెళ్ళచ్చు, అక్కడ నచ్చకపోతే ఇంకో ఫ్లోర్ కి వెళ్ళచ్చు. ఒకసారి వెళ్ళిన ఫ్లోర్ కి మళ్ళీ రివర్స్ రాకూడదు. ఒకసారి నచ్చింది ఒకటేసారి చూసుకోవాలి, అయితే మీ కర్మ అని రాసింది. సరే, అందరు అమ్మాయిలు అలా వెళ్ళారు. దానిలో మన అనసూయ కూడా టెస్టరీ కోసం వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లో ఆ బోర్డు అంతా చదివింది. భలే ఉంది, పెళ్లి కొడుకుని ఎత్తుకోవచ్చు అని ఒక ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టేట్మెంట్ పెట్టింది. ఇచ్చట పెళ్లి కొడుకులు ఉద్యోగాలు ఉన్నవారు దొరకబడు మరియు అందంగా ఉంటారు. ఉద్యోగాలు ఉన్నవారు దొరకబడు మరియు అందంగా ఉన్నారు. మనకు వర్కౌట్ అవుతుంది. పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్. ఇచ్చట పెళ్లి కొడుకులు ఉద్యోగాలు ఉన్నవారు అందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు అని. పిల్లల్ని బాగా అబ్బాయి ఏదో వర్కౌట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఇచ్చట ఉద్యోగాలు ఉన్నవారు అందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, పని పాట వచ్చిన వాళ్ళు అని. సరే సూపర్ అబ్బాయి, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా అందంగా ఏమైనా దొరికితే బాగుండే అదృష్టం కొట్టేదామని మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళిందండి. ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేట్మెంట్ వచ్చింది. మీతో కలిపి ఇక్కడికి వచ్చిన వారు 133,478 మంది. ఆడవాళ్ళని మెప్పించడం మహా కష్టం అని. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. My God, I'm seriously spellbound. I love you. Oh my God. Explode Jabardasth.